కథల ఛానల్ కి స్వాగతం ఈ రోజున మనం చెప్పుకోబోయే కథ దెయ్యాలని జయించిన బ్రాహ్మణుడు మీరు గనక మా ఛానల్లోని కథలను వింటున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కథను విందాం ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా రాజుగారు సభకొచ్చి రాజుగారుని ఆశీర్వదించి కొంతసేపు అక్కడ ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు అతడు రాజును ఏమీ అడిగేవాడు కాదు రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యంగా ఉండేది ఒకరోజు ఇలాగే బ్రాహ్మణుడు మామూలు ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి ఆయన్ను ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగిపోతూ ఉండగా అప్పుడు రాజుగారు ఆ బాపన్ని ఆపి ఏమయ్యా బ్రాహ్మడా రోజూ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు అతను ఏదో ప్రభువు వారిని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి ఇస్తారని నసుకుతూ అతను అప్పుడు రాజు ఏం భూములయ్యా వల్లకాటి భూములు అందరూ భూములు భూములు అని అడిగితే నేను వాటిని ఎక్కడ తెచ్చిపెట్టేది అని రాజు విసుక్కుంటాడు బ్రాహ్మణుడు అంతటితో ఊరుకుంటేగా చిత్తంప్రభు కనీసం ఆ వల్లకాడు భూమైనా ఇప్పించండి అని అడిగాడు ఆ బ్రాహ్మణి పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వొచ్చింది ఆ సంతోషంతో సరే తీసుకోవయ్యా ఆ వల్లకాడు అని అంటాడు బ్రాహ్మణుడు సంతోషంతో వెంటనే ఆ వల్లకాడు భూమి దగ్గరికి వెళ్తాడు ఆ వల్లకాడు భూమిలో అతనికి పెద్ద పెద్ద చెట్లు తీగలు ఇవన్నీ ఉంటాయి అతను ముందు ఇలా అనుకుంటాడు ముందు ఈ చెట్లను తీగలను అన్నిటినీ నరికేస్తే ఈ భూమిలో మనము ఏదైనా పంట పండించుకోవచ్చు అని అనుకుంటాడు అతను అలా అనుకున్న వెంటనే ఒక పెద్ద గొడ్డలను తీసుకొచ్చి ఒక పెద్ద చింత చెట్టును కొట్టడం మొదలు పెడతాడు చెట్టు సుగం కూడా దాని దానిమీద ఉన్న దయ్యాలన్నీ కిందికి వచ్చాయి ఏమయ్యా ఈ చెట్టును ఎందుకు కొడుతున్నావు నిన్న ఏం చేస్తామో చూడు అనే దయ్యాలు ఆ బాపాన్ని బెదిరించాయి ఆ బాపడు ఏమీ మాట్లాడలేదు ఏమయ్యా మాట్లాడవేం అని గద్దించాయి దయ్యాలు దయ్యం మాటలకు ఆ బాపడు బెదరకుండా నా ఇష్టం ఈ భూమి అంతా రాజుగారు ఇచ్చేశారు అని ముండిగా సమాధానం చెప్పి తిరిగి చెట్టును నరకడం మొదలు పెడతాడు ఇంకా ఊరుకుంటే తమకు ఉండడానికి చోటు కూడా పోతుందేమోనని దయ్యాలు భయపడి బ్రాహ్మణ్ను ఇలా అడిగాయి ఏమయ్యా చెట్టు కొట్టేసి నువ్వు ఏం చేస్తావు అందుకు బాపడు నా ఇష్టం నేను ఇందులో నువ్వు చెని వేసుకొని సాలకు నాలుగు గరిసెలు నువ్వులు పండించుకుంటాను అని అంటాడు పోనీలేవయ్యా చెట్టు కొట్టేయకు ఆ నాలుగు గరిసెల నువ్వులు ప్రతి ఏటా మేము ఇచ్చుకుంటాంలే అని అన్నాయి దయ్యాలు సరే అని ఆ బ్రాహ్మణుడు ఇంటికి పోతాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా శ్రమ లేకుండా నాలుగు గరిసెల నువ్వులు కాలముందుకు వస్తుంటే హాయిగా పూల రంగడ్లాగా కాలక్షేపం చేసుకుంటున్నాడు ఆ బాపుడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ దయ్యాల ఇంటికి ఒక ముసలి దయ్యము చుట్టరికానికి వచ్చింది సరిగ్గా అవి నువ్వులు ఇవ్వవలసిన రోజులు కాబట్టి దయ్యాలన్నీ కూడా మంచి హడావుడిగా నువ్వులను పోగు చేస్తున్నాయి ఇదంతా చూసిన ముసలి దయ్యం ఏమిటి కథ అని దయ్యాలను అడిగింది అవి సంగతంతా ముసలియ్యానికి చెప్తాయి అప్పుడు ఆ ముసలిదయ్యం ఏమిటి మీకు మతులు పోయినట్టున్నాయే ఒక బ్రాహ్మణుకు భయపడి మీరు ప్రతి సంవత్సరం కూడా ఒళ్ళు పులిసేటట్లుగా నువ్వులను పోగు చేసుకుని వారికి ఇవ్వడమా ఇప్పుడే వెళ్ళి నేను ఆ బ్రాహ్మణు బెదిరగొట్టి ఈ రోజు నుండి నువ్వులను ఇచ్చుకోవడానికి అక్కర్లేకుండా చేస్తాను అని అంటుంది ముసలిదయ్యం మాటలు విన్న దయ్యాలన్నీ కూడా చాలా సంతోషించి ఆ ముసలిదయ్యాన్ని ఆ బాపడింటికి పంపిస్తాయి మన బాపడికి పాట ఏమీ లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని హాయిగా పాదులు పెట్టి కూరగాయలను పండిస్తూ ఉంటాడు అక్కడికి రోజు కూడా ఒక గేదె వచ్చి ముందు వాకిట్లో పెట్టిన పాదును తినేస్తూ ఉంటుంది ఆ రోజు బాపుడు ఆ గేదె పని పడదామని తలుపు చాటిన పెద్ద కర్ర పట్టుకుని నిల్చున్నాడు అతనికి ఏదో గుమ్మం దాటుతూ ఉన్న అలికిడు వినిపించి వెంటనే బలంగా కర్రతో ఒక్కటిచ్చాడు అమ్మో అంది ముసలిదయ్యం పాపం బాపడిని బెదిరించడానికి వచ్చి అదే దెబ్బతింది గేదె అనుకుని దయ్యాన్ని కొట్టేశానే అని ఆ బాపడు మనసులో విచారిస్తాడు కాని అతను పైకి ఏమీ కనిపించనీయకుండా గంభీరంగా ఏం ఎందుకొచ్చావు అని గట్టిగా అడిగాడు ఆ దయ్యాన్ని ఇంకా అతని చేతిలోనే ఉంది కర్ర మళ్ళా కొడతాడేమో అనే భయంతో ముసలిదయ్యము నువ్వులు అని అంది ఏవి నువ్వులు తెచ్చావా అని దబాయించి అడిగాడు బాపడు అప్పుడు దయ్యము కాదు కాదు నువ్వులు ఇమ్మన్నారా లేక నువ్వుల పప్పు ఇమ్మన్నారా అని అడగడానికి వచ్చాను అంది భయపడుతూ సరే సరే నువ్వుల పప్పే తెమ్మని చెప్పు అన్నాడు బాపడు బతుకు జీవుడా అనే ముసలి దయ్యం ఆ బాపడి ఇంటి నుండి బయలుదేరి తన ఇంటివైపుకు పరిగెత్తింది కానీ దాని మనసులో బాధగానే ఉంది ఇంటికి రాగానే దయ్యాలన్నీ కూడా చాలా సంతోషంతో దాని చుట్టూ చేరాయి ఏం జరిగింది బెదిరించావా ఏమన్నాడు అతను అని ఊపిరి సలపకుండా ప్రశ్నలను వేశాయి అప్పుడు ముసలి దయ్యం నీలు నములుతూ నన్ను అతను చితక్కొట్టాడు అతనికి నువ్వులు అక్కర్లేదట ఆ నాలుగు గరుసెలు నువ్వుల పప్పు తమ్మని మీతో చెప్పమన్నాడు అని అంది ముసలి దయ్యం మాటలు విన్నా మిగిలిన దయ్యాలన్నీ కూడా ఆ ముసలి దయ్యాన్ని నువ్వు వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదా అంటూ కోపంతో దాన్ని పీకి చంపేశాయి